హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే అంటే క్వశ్చన్స్ చెప్తున్నాను థర్డ్ సెమిస్టర్ జువాలజీ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ ఈ దీనికి ముందు వీడియోలో బాట్ని ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ పెట్టాను ఇవి థర్డ్ సెమ్కి సంబంధించిన జువాలజీ ఇంపార్టెంట్ ఓన్లీ ఎస్సే క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను ఫైవ్ మార్క్స్కి మీరు చదువుకోవాలి అంటే మాత్రం యూనిట్ వైజ్లో అంటే యూనిట్లో ప్రతి యూనిట్లో కూడా ప్రతి క్వశ్చన్ చదవాలి ఎందుకంటే ఫైవ్ మార్క్స్ అనేవి గ్యారెంటీ గివేస్తాడని వాటికి గ్యారెంటీ ఉండదు సో ఓన్లీ ఎస్ఎస్ మాత్రం చెప్తున్నాను ఫైవ్ మార్క్స్కి అయితే మాత్రం యూనిట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా చదవాలి యూనిట్ వన్ సెల్ బయాలజీ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్ ఇది చదువుతారు నెక్స్ట్ మోడల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రైన్ ప్లాస్మా మెంబ్రైన్ యొక్క మోడల్స్ అలాగే దాని యొక్క ట్రాన్స్పోర్ట్ ఫంక్షన్స్ చదువుతారు జెనెటిక్స్ వన్లో చూసుకుంటే అంటే యూనిట్ టూ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఒకటి నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఒక క్వశ్చన్ నెక్స్ట్ మల్టిపుల్ ఎల్ఎల్స్ అనే క్వశ్చన్ కూడా చదువుతారు నెక్స్ట్ జెనెటిక్స్ త్రీ అంటే యూనిట్ త్రీ ఇది క్రోమోజోమల్ డిసార్డర్స్ ఒకటి క్యారియర్ టైపింగ్ పడిగ్రీ అనాలిసిస్ అలాగే జీనోమిక్స్ ప్రోటీమిక్స్ యాక్చువల్గా యూనిట్ త్రీలోనే ఏంటంటే ఫోర్ టాపిక్స్ ఉన్నాయి ఒకటి అంటే త్రీ పాయింట్ యూనిట్ త్రీ అంటే మనకి ఎలా ఇస్తాడు త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ ఎలా ఇస్తాడు కదా అందులోని యూనిట్ త్రీలో మనకి త్రీ పాయింట్ వన్ నుంచి త్రీ పాయింట్ ఫోర్ వరకు ఉన్నాయి అందులోని యుటా మ్యూటేషన్స్ మ్యూటాచెన్సెస్ అనేది త్రీ పాయింట్ వన్ బట్ నేను అది కి తీసేసాను క్రోమోజోమల్ డిజార్డర్స్ క్యారియోటైపింగ్ పెడిగ్రీ అనాలిసిస్ అలాగే జీనోమిక్స్ ప్రోటీమిక్స్ అనే ఫైవ్ మార్క్స్ కానీ మొన్న మాకు ఎస్సీ ఇచ్చేటప్పుడు మాత్రం జీనోమిక్స్ ప్రోటీమిక్స్ కలిపి ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్కి ఇచ్చాడు అందుకని మీరు ఏం చేస్తారంటే మ్యూటేషన్స్ మ్యూటోజనసిస్ అవి చాయిస్కి పక్కన పెట్టుకొని ఈ మూడు చదివితే మాత్రం ఫైవ్ రాయొచ్చు టెన్ కూడా ఈజీగా రాసేయచ్చు ఎందుకంటే మ్యూటేషన్స్ ఒకవేళ టెన్కి ఇచ్చాడు అనుకోండి ఇవన్నిటిలో ఏదో ఒకటి ఇస్తారు కాబట్టి ఇందులో ఏదో ఒకటి రాయచ్చు అలా నెక్స్ట్ యూనిట్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ డిఎన్ఏ ల్యాక్ లేకపోపరాను ఈ యూనిట్లో రెండు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం మాకు ఇచ్చిన పేపర్లో డిఎన్ఏ రెప్లికేషన్ లేకొపరని రెండు కూడా ఇచ్చేసాడు ఇంకా యూనిట్ ఫైవ్ చూసుకుంటే మాత్రం అది నేను ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే అందులో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల వాడు ఏం టెన్ మార్క్స్కి ఏమి వస్తున్నాడో సరిగ్గా తెలియట్లేదు సో ఫోర్ యూనిట్స్ అనేవి పెట్టాను